నమస్తే అండి ట్విట్టర్ భావ ప్రకటన స్వేచ్ఛకు రెక్కలు ఇస్తోందా రెట్టలు వేయడానికి అవకాశాన్ని ఇస్తోందా లేకపోతే రెక్కీలు నిర్వహించడానికి అవకాశాన్ని ఇస్తోందా దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పనడానికి అవకాశాన్ని ఇస్తోందా దీని మీద చర్చ అనేది నడుస్తోంది ఎందుకంటే అండి ప్రస్తుతం కొత్త ఐటీ డిజిటల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను భారత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది సో సోషల్ మీడియా దిగ్గజ సంస్థలన్నింటికీ కూడా నోటీసులు వెళ్ళాయి వాళ్లలో దాదాపు ప్రతి ఒక్కరు స్పందించారు ఫేస్బుక్ గాని ట్విట్టర్ గాని ఇన్స్టా గాని ఫేస్బుక్ ఇన్స్టా కాస్త వెంటనే స్పందించాయి ట్విట్టర్ లేట్ గా స్పందించినప్పటికీ స్పందించింది కానీ కొంత అగ్రెసివ్ ధోరణిని ప్రదర్శించడం ట్విట్టర్ కు ముందు నుంచి అలవాటే అయితే సింపుల్ అండి పాయింట్ ఏంటంటే ఇప్పుడు ట్విట్టర్లో ఎవరైనా సరే ఒకరు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతో అటువంటివన్నీ పోస్ట్ చేస్తున్నారు అనుకోండి మన భారతదేశంలో ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి ఎవరిని పట్టుకోవాలి ఎవరిని అరెస్ట్ చేయాలి ఆ పోస్ట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలి లేదా ఏమైనా సంస్థలు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి అవునా మరి అలా పెట్టడానికి ట్విట్టర్ ఎందుకు ఇక్కడ వస్తుంది అంటే ట్విట్టర్ మీద కూడా చర్యలు తీసుకోవాలి అన్నటువంటి కోణంలో కొత్త ఐటీ డిజిటల్ నియమ నిబంధనలు వచ్చాయి ఇప్పటి వరకు మేము ప్లాట్ఫామ్స్ జస్ట్ ప్లాట్ఫామ్స్ మిడిల్ మెన్ అని చెప్పి మీరు తప్పించుకుంటూ ఉన్నారు ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టా కానీ ఎంతసేపు ఎవడన్నా తప్పు చేశాడు ఎవడన్నా దేశ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు అంటే వాడి మీద కేసు వెళ్తోంది కానీ అసలు అలాంటివి పోస్ట్ చేయడానికి మీరు ఎందుకు అవకాశాన్ని ఇస్తున్నారు పోనీ అలాంటివి మీరు పోస్ట్ చేయడానికి అవకాశాన్ని ఇస్తున్నప్పుడు మీరు కూడా దానికి బాధ్యత తీసుకోండి రండి మీరు కూడా కోర్టుకు మీరు కూడా మాట్లాడదురు కానీ అని కొత్త నియమ నిబంధనలను ఏర్పాటు చేసింది ఒక మెసేజ్ ఏదైనా సరే వచ్చింది అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది దాని ఆరిజిన్ ఏంటి ఎక్కడ పోస్ట్ అయ్యింది ఆ చైన్ మొత్తం ఏంటి తీసుకొచ్చి భారత ప్రభుత్వం ముందు పెట్టాల్సి ఉంటుంది అన్నటువంటి నియమ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నియమాలల్లో ఉన్నాయి ఇక్కడ మరొక విషయం ఏంటంటే ట్విట్టర్ అండి లదాఖ్లోని కొన్ని ప్రాంతాలను చైనాలో చూపిస్తూ కొంతమంది పోస్టులు పెడుతున్నాయి ఇవన్నీ చేస్తూ ఉన్నా కానీ ట్విట్టర్ వాటిని తొలగించలేదు భారత ప్రభుత్వం చెప్పింది మన పైన ఉన్నటువంటి దేశాలు వాళ్ళు చూపించుకునే మ్యాప్ కాదు మా దేశంలో ఎవరు పోస్ట్ చేసినా ఏం చేసినా ఇగో ఇలా ఉండాలి మ్యాప్ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మ్యాప్ వాటిని తొలగించండి అని చెప్పి ప్రభుత్వం చెప్పినా కానీ వాటిని తొలగించలేదు అంతకు అలాగే కరోనా మహమ్మారిని భారత్ వేరియంట్ భారత్ వేరియంట్ అని చెప్పి కొద్దిమంది ట్విట్టర్లో ప్రచారం చేస్తూ ఉన్నారు దానివల్ల భారతదేశం మీద ఏదో ఒక మచ్చ పడేలాగా తయారవుతుంది భారతీయులను ఏదో కొంత చిన్న చూపు వివక్షాపూరితంగా చూసే కోణం కూడా ప్రపంచంలో తయారవుతుంది ముందు ముందు అందుకని భారత వేరియంట్ భారత వేరియంట్ అని చెప్పి పిలవకండి అని చెప్పి భారత ప్రభుత్వం చెప్తూనే ఉంది ట్విట్టర్లో దానికి అవకాశం ఇవ్వకండి అని చెప్పి ఇస్తే అలాంటి ప్రచారాలు కొంతమంది చేస్తూ ఉన్నప్పుడు వాటిని తొలగించండి అయ్యా అని చెప్పి చెప్తే వాటిని తొలగించలేదు ట్విట్టర్ సరైన సమాధానం ఇవ్వలేదు అలాగే రైతులపై మారణ కాండ అని చెప్పి కొద్దిమంది రకరకాల పోస్టులు వీడియోలు పెట్టారు నిజాన్ని రైతుల మీద మారణ కాండ జరగలేదు ఏమీ జరగలేదు రైతుల పేరు మీద ఎవరెవరు ఏమేమి అన్నది కనిపిస్తూనే ఉంది మొత్తం భారతదేశంలో ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి వచ్చి ఎవరెవరు ఏమేం చేశారో మన భారతదేశపు జెండాని కిందికి దింపి ఇంకేదో జెండాను పైకి ఎగిరేయడము ఇవన్నీ కూడా అండి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు అలా గుంపులు గుంపులుగా వచ్చి పడి అవన్నీ చేయడం అన్నది దాని వెనక ఎవరెవరు ఉన్నారు ఏమేం చేస్తున్నారు అనేది కాసేపు పక్కన పెడితే వాటిని కొద్దిమంది పోస్ట్ చేసేటప్పుడు రైతుల మీద మారణకాండ అనే రేంజ్ లో పోస్ట్ చేస్తున్నారు తీసేయండి అని చెప్పి భారత ప్రభుత్వం చెప్పింది అలాంటివన్నీ తొలగించండి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పోస్టులు అవన్నీ అని చెప్పి వినలేదు ట్విట్టర్ ఎప్పుడు కూడా కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇప్పుడు నిరాధారమైన ఆరోపణలు తప్పుడు ఆరోపణలతో భారత్ మీద దుష్ప్రచారం చేస్తోంది అని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది అంతేకాకుండా సామాజిక మాధ్యమం అన్నది ఎవరేమేం మాట్లాడుతున్నారో ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి దాంతో పాటు ఆ దేశపు చట్టాలను కూడా పాటించాల్సి ఉంటుంది నాకు సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతో పోస్టులు పెట్టే వాళ్లకు ప్రభుత్వం మీద దేశం మీద రాజ్యాంగం మీద విషపు రాతలు రాయడం మోసపూరితమైనటువంటి రాతలు రాయడం చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం అలాంటివి ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్లకు కూడా అవకాశాన్ని కల్పిస్తున్నారు సామాజిక మాధ్యమాల ద్వారా సరే అలాంటప్పుడు ఎవరైతే అలాంటివి పోస్టులు పెడుతున్నారో వాళ్ళ మీద కేసులు పెడితే మీరు కూడా రెండు కోర్టుకి మీరు కూడా బాధ్యత తీసుకోండి లేదంటారా ఈ రూల్స్ పాటించండి భారత ప్రభుత్వం నుంచి నోటీసు రాగానే వితిన్ థర్టీ సిక్స్ అవర్స్ వాటిని పీకేయండి లేదు పీకే తెలుసుకోలేదు అనుకోండి కమన్ ట్విట్టర్ నుంచి వస్తారో ఫేస్బుక్ ఎవరెవరు పెట్టారో వాళ్ళు ఆ అధికారులు కూడా కోర్టులకు రండి వచ్చి మాట్లాడండి అని చెప్పి భారత ప్రభుత్వం అంటోంది ట్విట్టర్ ఏమో అబ్బే లేదు మమ్మల్ని భయ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు భారత ప్రజల యొక్క భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా కొత్త ఐటీ నిబంధనలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ప్రజలకు మా సేవలు అందించడానికి భారత్ లో ఉన్న చట్టాలను మేము పాటిస్తాం గాని ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడానికి ఏమైనా సరే చర్యలు జరుగుతుంటే వాటిని మేము వ్యతిరేకిస్తాము అని చెప్పి అంటున్నారు అసలు విషయం ఏంటంటే అండి టూల్ కిట్ అనేటటువంటి ఒక వివాదం ఉంది ఆ వివాదంలోకి ట్విట్టర్ ఉద్యోగులను కూడా కేంద్ర ప్రభుత్వము లాగుతోంది ప్రశ్నలు సంధిస్తోంది దాంతో ట్విట్టర్ ఉక్కిరి విక్కిరి అయిపోతుంది టూల్ కిట్ అనేటటువంటి ఒక వివాదము నడుస్తోంది భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వ వ్యవస్థను కూలదోయడానికి దానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడం కోసము టూల్ కిట్ అనేటటువంటి దాన్ని ఒకటి తయారు చేసి కొద్దిమంది కొన్ని గుంపులు తయారు చేసి గత కొన్ని నెలలుగా కొన్ని నీచమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నారు వాటిని తొలగించండి వాటి రూట్స్ మాకు ఇవ్వండి వాటి ఆరిజిన్ మాకు ఇవ్వండి అని భారత ప్రభుత్వం అడుగుతూ ఉంటే ట్విట్టర్ సహకరించలేదు పైగా సహకరించలేదు కాబట్టి మీ మీద కూడా మేము కేసులు పెడతామని చెప్పి భారత ప్రభుత్వం అంటోంది సో ఇదండి ప్రస్తుతానికి నడుస్తున్నది మన ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు ఏమంటారంటే వ్యక్తుల యొక్క భావ ప్రకటన స్వేచ్ఛకు ఇంకా సెక్యూరిటీ అనేది వస్తుందా కొత్త ఐటీ నిబంధనల వల్ల దాంతో సమస్య ఏం లేదు అసలు మీకు ఎందుకు అంత ఇబ్బంది కలుగుతోంది మీ ఇష్టం వచ్చినట్టు మీరు వ్యవస్థకు వ్యతిరేకంగా భారతదేశానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగ వ్యవస్థకు వ్యతిరేకంగా పోస్ట్లన్నీ పెడుతూ ఉంటే వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటే మీరు వాటిని పబ్లిష్ చేస్తూ ఉంటే వాటిని మేము మా భారతదేశంలో ఎందుకు అనుమతిస్తాము అన్నటువంటి ప్రశ్న రవిశంకర్ ప్రసాద్ గారి నుంచి వస్తుంది సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ విధంగా మ్యాప్స్ తయారు చేస్తారు భారత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఏ శాఖలు అందులో ఇన్వాల్వ్ అవుతాయి ఎవరెవరు అప్రూవల్స్ ఇస్తారు అదంతా ఒక ప్రాసెస్ దాంట్లో మన భారతదేశంలో పైన ఉన్నటువంటి కాశ్మీర్లో కొంత భాగాన్ని లేపేసి కొంత భాగాన్ని అటు పైన ఉన్న ఎర్ర దేశంలో చూపించి ఇలా కూడా మ్యాప్లు ఉంటాయి ఉంటాయి కొన్ని కొన్ని దేశాలలో తయారు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అలాంటి దుష్ట మ్యాపులు తయారు చేయించి చాలా చాలా దేశాలలో గ్లోబుల్ మీద పబ్లిష్ చేయడము చాలా చాలా దేశాలలో వాటిని రకరకాలుగా అమ్మడానికి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా మన భారతదేశం పైన ఉన్నటువంటి దేశం చేస్తూ ఉంటుంది మన భారతదేశానికి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్స్లో కూడా ఆ మ్యాప్స్ కొన్ని పబ్లిష్ అవ్వడము భారత ప్రభుత్వం చెప్తూ ఉంటుంది ఇలాంటి మ్యాప్స్ కనుక పబ్లిష్ అయితే అవి ఎవరు పబ్లిష్ చేశారు ఎక్కడి నుంచి పబ్లిష్ చేశారు అనేది మేము ఆరిజిన్ అడిగితే నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది లేదంటావా పీకి పీకిపారాయి భారత ప్రభుత్వం ఏ మ్యాప్ అయితే ఇస్తుందో కశ్మీర్ కూడా భారత ప్రభుత్వంలోనే ఉంటుంది అలాంటి మ్యాపే నువ్వు పబ్లిష్ చేయాలి అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ చెబితే ట్విట్టర్ దాన్ని పక్కన పెట్టేయడము ఇలాంటి పనులు చేస్తూ వస్తుందండి ఇవన్నీ కూడా అండి సామాజిక మాధ్యమాలు అన్ని కూడా ఒక ప్లాట్ఫామ్స్ కదా ఆ ప్లాట్ఫామ్స్ ప్రభుత్వాన్ని మించి పైకి ఎదగాలి అని చెప్పి అనుకుంటే మాత్రం అది సమస్యాత్మకమే ఎప్పుడైనా కానీ భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంది కానీ ప్రభుత్వాలను కూలదోయాలి వ్యవస్థలను కూలదోయాలి అనుకునేటటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను కొన్ని దేశాలలో దేశద్రోహం అంటారు మన భారతదేశంలో కూడా దేశద్రోహం అంటారు దాన్ని ప్రభుత్వాలను దింపాలి అంటే ఎలక్షన్స్లో ఓడించాలి ఓట్లు వేయకూడదు పార్టీల మీద ఇదిగో ఈ పార్టీ సరిగ్గా చేయట్లేదు ఆ పార్టీ సరిగ్గా చేస్తుందని చెప్పి ప్రచారాలు చేసుకో పార్టీలదిట్టు అన్ని చెయ్యి మొత్తానికి ఆ పార్టీని కిందికి దింపు ఎక్కువ ఇవన్నీ చెయ్యి ఎలక్షన్స్ రన్ అవుతూ ఉంటాయి ప్రజాస్వామ్య దేశాలలో సర్వసాధారణమైన విషయం అలా కాకుండా నువ్వు ఏకంగా భారత ప్రభుత్వాన్ని భారత రాజ్యాంగ వ్యవస్థను కించపరిచేలాగా కొన్ని పోస్టులు కానీ వీడియోలు కానీ అలాంటి ఎవరైనా పెడుతున్నారనుకోండి వాటిని తొలగించమని అడిగే హక్కు భారత ప్రభుత్వానికి ఉంటుంది తొలగించాల్సిందే ట్విట్టర్ కానీ ఎవరైనా కానీ తొలగించే పరిస్థితుల్లో లేరనుకోండి డెఫినెట్ గా సమాధానం కూడా ఇవ్వాల్సి ఉంటుంది అయితే భారత ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలను ఇన్ఫోసిస్ సంస్థ మాజీ సీఈఓ ఇప్పటి సీఈఓ కాదు మాజీ సీఈఓ బాలకృష్ణన్ ఆయన తప్పు పడుతూ ఉన్నారు కొత్త ఐటీ నిబంధనలను మనం కూడా పైన ఉన్న దేశపు స్థాయిలో నియంతృత్వ ధోరణిలోకి వెళుతున్నామా అని చెప్పి ఆయన కొన్ని ఆరోపణలు ఇవన్నీ చేశారు సరే ఎవరెవరు ఏ ఏ రాజకీయ పార్టీలకు ఒత్వాస వెళుతుంటారో అవన్నీ మనకు కనిపిస్తూనే ఉంటుంది అందుకే అండి మన పైన ఉన్న ఎర్ర దేశం ఏం చేసిందంటే కొన్ని కొన్ని సంస్థలను వాళ్ళ దేశంలోకి రానివ్వకుండా వాళ్ళకి వాళ్ళు ప్లాట్ఫామ్స్ తయారు చేసి పెట్టుకున్నారు నిజానికి అది మంచిది కాదు ఎవరికి వాళ్ళే ఏ దేశానికి ఆ దేశం ప్లాట్ఫామ్ తయారు చేసుకొని వేరే వాడిని రానియాను అనేది మంచిది కాదు దానికి మేమేం ఒప్పుకోం కానీ వీళ్ళు కూడా అండి ఈ ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ ట్విట్టర్ కానీ మీడియమ్స్ ఇవన్నీ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇదంతా కూడా ఏ ఏ కంట్రీలో పనిచేస్తున్నాయో ఆ కంట్రీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది సహకారాన్ని అందివ్వకుండా తిరిగి వీళ్ళు రౌడీగాళ్ళు ఇలాగా బిహేవ్ చేస్తే భారత ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదు డెఫినెట్ గా చర్యలు తీసుకునే తీరాల్సిందే అది ఎవరైనా గాని ఇంకో రకంగా కూడా ఆలోచించండి ఇప్పుడు ఈ పెద్ద పెద్ద దిగ్గజ సంస్థలు ఉన్నాయి కదా వాటిల్లో మన పైనే ఉన్న ఎర్ర దేశపు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టి భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి పోస్టులని వీడియోస్ ని ఎక్కువగా వైరల్ అయ్యేలా చేస్తూ వాటిని నువ్వు తొలగించకు భారత ప్రభుత్వం ఏం చేస్తుందో ఏం పీక్కుంటుందో పీక్కుని చూద్దాం గానీ అని చెప్పి వెనక నుంచి నడిపిస్తున్నారనుకోండి ఊహించండి అలా ఒకవేళ నడిపిస్తున్నారు అనుకోండి అది ఎంత ప్రమాదకరమైందో అది కూడా ఆలోచించండి అలాంటి పరిస్థితి వస్తే ఇక మన భారతదేశం కూడా ఏం చేయాల్సి వస్తుందంటే కొన్ని కొన్ని సామాజిక మాధ్యమాలకు స్వస్తి బలికి భారతదేశం తాను కొత్త కొత్త సామాజిక మాధ్యమాలను ఎక్కువగా ఉపయోగించాల్సినటువంటి దారిలో పడే అవకాశం కూడా ఉంది అది కేంద్రంలో ఉన్నది ఏ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం అయినా కావచ్చు అండి కానీ సోషల్ మీడియా సంస్థలు కూడా ప్రభుత్వానికి సహకారాన్ని అందిస్తూ ఉండాలి ఉదాహరణకు ఒక చోట విపరీతంగా అల్లర్లు జరుగుతూ హింసాత్మకమైనవి జరుగుతున్నాయి అనుకోండి వాటిని కట్టడి చేయాలి అన్నది అతి ముఖ్యమైనటువంటి పాయింట్ అవుతుంది వాటిని కట్టడి చేస్తే మరింత హింస జరగకుండా ఉంటుంది పోలీసులు పాపం నిరంతరం పనిచేస్తూనే ఉంటారు కదా కానీ సామాజిక మాధ్యమాలలో ఆ హింస జరిగినటువంటి సమయంలో ఎక్కువగా వీడియోలు ఫోటోలు హింసకు సంబంధించిన పోస్టులు పెడుతూ 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 వెళ్తూ ఉన్నారనుకోండి అది మరింత పెద్ద హింసకు దారి తీసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది సో దాన్ని బ్యాలెన్స్ చేసే హక్కు ఆ అవకాశము ఆ దేశపు రాజ్యాంగానికి ఉంటుంది రాజ్యాంగ వ్యవస్థకు ఉంటుంది సో ఇవన్నీ కూడా అండి కొంత బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే కొన్నిసార్లు ఏమో కొన్ని కొన్ని ఇంతకు నేను చెప్పినట్టు పైన ఉన్న ఎర్ర దేశపు పారిశ్రామికవేత్తలు గనక అనుకోండి అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా భారత ప్రభుత్వంలో ఏ ఏ వీడియోలు ఏ ఏవి వైరల్ చేయాలి ఏవేవి వైరల్ చేయకూడదు ట్విట్టర్ లో గాని దీంట్లో గాని ఉదాహరణకు రైతులకు సంబంధించినటువంటిది అక్కడ జరుగుతోంది అనుకోండి పంజాబ్ ఢిల్లీ లోపల దాన్ని ఎక్కువగా బాగా హైలైట్ చేసి చూపించి వైరల్ చేయించాలి అని చెప్పి అనుకున్నారనుకోండి లేదు మరో చోట నిజంగానే ఏ బహింసాల లాంటి దగ్గర ఇంకేదో జరుగుతుంది అనుకోండి దాన్ని అసలు హైలైట్ కూడా అవనివ్వకూడదు అని చెప్పి అనుకున్నారనుకోండి సామాజిక మాధ్యమాలలో ఆ విధమైనటువంటి అల్గోరిథమ్స్ ఆ విధమైనటువంటి అన్ని సెట్ చేసి పెట్టుకున్నారనుకోండి అంటే ఎంత కాంప్లెక్స్ పరిస్థితి అనేది ఒకసారి ఊహించండి సో దీన్ని మొత్తం హ్యాండిల్ చేయాలంటే కంట్రోల్ అనేది ఎప్పుడైనా ప్రభుత్వం దగ్గర ఉండాలి కాన్స్టిట్యూషన్ తో ఏర్పడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాల దగ్గర ఈ కంట్రోల్ అనేది ఉండాలి దేశాన్ని ఎలా రన్ చేయాలి ఏంటి అన్నది సామాజిక మాధ్యమాలు ఇవన్నీ కూడా సహాయం చేస్తాయి భావ ప్రకటన స్వేచ్ఛకు అంతే తప్ప సామాజిక మాధ్యమాలు దేశాన్ని లేకపోతే రాజ్యాంగ వ్యవస్థను శాసించే స్థితికి వెళ్లకూడదు ఇది మా అభిప్రాయం